ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనాలను మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయగల తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా నా తండ్రి, ఈ ఛానల్ ద్వారా అనేక మంది గృహాల్లో అనేక మంది బిడ్డలతో నీ యొక్క లేఖనాలు చదువుట ద్వారా నేర్చుకున్నట ద్వారా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మీ లేఖన భాగాల్లో నుండి మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ గ్రంథాన్ని చదివి గ్రహించి మేలు పొందినట్లుగా సహాయం చేయమని దీవెనలో ఇస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకున్నామండి. నీ నామమే స్తుతియతను నిఖిల లోక పూజిత, నీ నామమే స్తుతియతను నిఖిల లోక పూజిత, అనుదినము నీ సేవని చేతునయ్యా, అనుదినము నీ సేవని చేతునయ్యా, నీ నామమే స్తుతియతును నిఖిల లోక పూజిత, సర్వము నీవేన సర్వేశ్వర, ఆది అంతము లేని అమరుండవు, సర్వము నీవేన సర్వేశ్వర, ఆది అంతము లేని అమరుండవు, శరణము నీవే కరుణ దేవా, శరణము నీవే కరుణించు దేవా, నీ నామమే స్తుతియతును నిఖిల లోక పూజిత. తరతరములలో నీవే ప్రభు, యుగ యుగములలో నీవే ప్రభు, తరతరములలో నీవే ప్రభు, యుగ యుగములలో నీవే ప్రభు, దేవాది దేవా, జీవము గల్లమా దేవాది దేవా, నీ నామమే స్తుతియతును నిఖిల లోక పూజిత. భూమండలమును సృజించిన, జలరాశులను నిర్మించిన, భూమండలమును సృజించిన, జలరాశులను నిర్మించిన, మహోన్నతుడ మము ప్రభు దేవా, మము ప్రభు దేవా, నీ నామమే స్తుతియతును నిఖిల లోక పూజిత, అనుదినము నీ సేవని చేతునయ్యా, అనుదినము నీ సేవని చేతునయ్యా, నీ నామమే
స్తుతి ఎంతో నికిల లోక పూజిత. మరొకసారి ప్రభు నామములో అందరికీ వందనాలండి. గత 2 వారాల క్రితం చెప్పిన విధంగా మరొక విషయాన్ని కూడా నేను చెప్తూ ఉన్నానండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితో నేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉన్న యవనస్తులైన బిడ్డలు కానీ, దైవ సేవకులు ఎవరైనా కూడా, స్త్రీలైనా సరే పురుషులైనా సరే, ఈ కురుమద్దాల్లో 12వ తారీఖు నుండి ఈ నెల 31వ తారీఖు వరకు బైబిల్ బేసిక్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడుతూ ఉన్నాయండి. మంచి సీనియర్ ఉపాధ్యాయుల చేత ఈ యొక్క క్లాసులు నడిపించబడతా ఉన్నాయి. మొదటి వారంలో వచ్చి పాలు పొందిన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు. కనీసం ఈ 2 వారాల్లోనైనా ఇంకా తెలియని వారు కానీ ఆసక్తి ఉన్నవారు ఎవరైనా కూడా వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే బయలుదేరి కురుమద్దాలి క్రీస్తంగము అని ఎవరిని అడిగినా చెప్తారు. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు వచ్చి వాక్యాన్ని నేర్చుకోవాలని మరలా మిమ్మల్ని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మన పామరు మండలంలో మరి యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ అందరికీ మేము తెలియచలేకపోయి ఉండొచ్చు, కానీ మరి ఈ అవకాశాన్ని ఇప్పుడైనా కూడా ఈ 2 వారాల కోర్సునైనా కూడా మరి ఉపయోగించుకుంటే మంచిదని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖనాల్లో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఈ దిన అంశం పేరేంటంటే, మనందరం కూడా క్రైస్తవులం అనేటువంటి పేరును పెట్టుకొని కొనసాగుతున్నటువంటి విధానం. క్రైస్తవులుగా సీనియారిటీ 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 25 సంవత్సరాల సీనియారిటీ ఉండవచ్చు, కానీ క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవుడు అనగానే క్రీస్తు యొక్క అడుగు జడల్లో నడిచేవారిని మాత్రమే బైబిల్ క్రైస్తవుడు అంటది. చాలామంది చదువులేని వాళ్ళు ఉన్నారు, చాలామంది చదివినా గ్రహింపు లేని వారు ఉన్నారు, గ్రహించినా పాటించలేనటువంటి వారు కూడా ఇలా మనం చూస్తే తెగలు తెగలుగా కనబడుతూ ఉంటారు మనకి. అయితే ఈ క్రీస్తు ప్రభు తన యొక్క తండ్రితో కూడా ఉన్న మహాభాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి దిగివచ్చిన కారణం ఏంటంటే, మనలో ఏ ఒక్కరూ కూడా పాపములోనే ఉండి చనిపోయి నరకానికి పోకూడదు. ఈ యొక్క శరీరము మట్టిలో మరి నశించిపోద్ది, లయమైపోద్ది. ఈ శరీరముతో కలిసి ఉంది ఒక ఆత్మ ఈ లోపట. ఈ శరీరములో ఒక భాగమైనటువంటి ఈ ఆత్మకి చావు లేదు. కాబట్టి ఈ ఆత్మ నరకములో పడి యాతన పడకూడదు. ఎందుకు దేవుడు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఆయన తన పోలిక చొప్పున మనందరినీ కూడా నిర్మించుకున్నాడు. భూమి రవ్వంత లేనప్పుడు, ఈ సృష్టి లేనప్పుడు, జగత్తుకు పునాది లేనప్పుడు ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం ఏంటంటే, తన పోలిక చొప్పున నరులను తయారు చేసి తనలాంటి వారిగా ఉండాలి అని ఆయన తయారు చేసుకున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఏ పాపము లేనివాడు. అందుకే
పాపులను రక్షించటానికి లోకానికి ఆయన దిగివచ్చాడు. కాబట్టి ఎవరూ కూడా నరకానికి పోకూడదు, పాపములోనే చనిపోయి అందరూ వారి వారి పాపముల నుండి విడుదల పొందాలి. మనం పాపములకు మనం పొందవలసిన శిక్షను మనకు బదులుగా యేసుక్రీస్తు వారు ఆ శిక్షను ఆయన భరించాడు. ఆ శిక్ష మన మీద పడకుండా ఆయన ఆ శిక్షకు మనకు మధ్యన నిలబడి మనలను సమాధాన పరుచుకున్నాడు ఆయనలో. ఇది ఎంత గొప్ప ప్రేమ అంటే, ఒకరి కొరకు ఒకరు త్యాగం చేసేటువంటి వారు ఎవరూ కూడా లేరు. ఎంత గొప్ప స్నేహితుడైనా, కన్నవారైనా, కట్టుకున్నవారైనా, ఎవరైనా కూడా ప్రాణమెత్తి త్యాగం చేసేవాళ్ళు లేరు. ప్రాణం దాకా ఎందుకండి బ్లడ్ ఇమ్మంటే ఇస్తారా? కొనుక్కొస్తాం మనం చూస్తున్నాం, కానీ ఎవరి శరీరంలోది కూడా తీయటానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆయన రక్తము కారునంతగా ఆయన త్యాగాన్ని మనకు చూపించాడు. దానికి గల కారణం ఏంటంటే, మనం కూడా పరిశుద్ధులమై క్రీస్తుతో ఏకమవ్వాలని. ఇది నా అంశం కూడా అదే, క్రీస్తుతో కూడా మనం ఏకమై ఉండాలి. కాబట్టి రోమాపత్రిక 6:6 మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. అంటే క్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారండి మీరు అనొచ్చు. క్రీస్తు ప్రభు దగ్గరికి రావటం వల్ల మనం క్రితంలో బోధించబడ్డాం, కష్టాలు ఉండవు, అన్నీ మేలులే అని. కష్టాలు ఉంటాయి, మేలులు ఉంటాయి. సమయోచితమైన సహాయాన్ని రెండిటి మధ్య దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబడాలి అంటే, మనము ఒక నిలువు కర్ర ఒక అడ్డకర్ర మీద సిలువ వేయబడటం కాదు, మన స్వభావం సిలువ వేయబడాలి. 6:6 ఏం వ్రాయబడిందంటే, మనం ఇంకనూ పాపమునకు దాసులు కాకుండాటకును పాప శరీరాన్ని అంటే పాప స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేయబడాలి, చనిపోవాలి. క్రీస్తు యేసుతో కూడా చనిపోవాలి. చనిపోయినటువంటి వారిని పాపం ఏలొద్దండి. పాపం విషయంలో, దురలవాట్ల విషయంలో, మరి అనేక శరీర సంబంధమైన కార్యాల విషయంలో మనము చచ్చిన వారి వలె ఉండాలి అనేది దీని యొక్క భావం అన్నమాట. అందుకే క్రీస్తు ప్రభుతో ఏకమై ఉండాలి అంటే, క్రీస్తు ప్రభుతో కూడా ఈ స్వభావాలన్నిటినీ మనం సిలువ వేయాలి, సిలువ వేయబడాలి ఖచ్చితంగా. అలాగే అదే 8:8 మనము క్రీస్తుతో కూడా చనిపోవాలి. ఆయన చావచ్చు చనిపోలేదు కదా, మనందరి కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆయన జన్మించక ముందే ఆయన మరణం ఎలా ఉంటుందో ప్రవక్తలు ముందుగానే ప్రవక్తల నోట తండ్రి అయిన దేవుడు పలికించాడు. ఆయన పుట్టక మునిపే ఆయన జననం ఎలా ఉంటుందో, భూమి మీదకి వచ్చి ఆయన ఎలాంటి క్రియలు చేయగలడో చేసే విధంగా తన కుమారుడైన క్రీస్తు ప్రభుని నిండారుగా తన యొక్క ఆత్మచేత నింపి భూలోకానికి పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎందుకు ఎవరి కోసం చనిపోయాడు అంటే, మనందరి కోసం ప్రాణం పెట్టిన ప్రాణదాత ఆయన. పాపముల విషయంలో ఎలాగూ చచ్చిన వారి వలె ఉన్నామో అలాగే మనము అనేక విషయాల్లో చచ్చిన వారి వలె ఉండాలి. ఎందుకంటే మన క్రీస్తు ప్రభు మన కోసం చనిపోయాడు, ఆయన తిరిగి మన కోసం లేచాడు. ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన మరణంలో ఉన్న శక్తి
ఆయన పునరుద్ధానంలో ఉన్న శక్తి మనలని దినాన ఇలా నిలబెట్టింది. దానికి కారణం ఏంటంటే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయనతో కూడా మనము చనిపోతే మనకు వచ్చే లాభం, మనం ఆయనతో కూడా బ్రతుకుతాము. అంటే ఆత్మకు చావు లేదని చెప్పుకున్నాం కదా, బ్రతికించబడతాం క్రీస్తుతో పాటు, లేపబడతాము. కాబట్టి క్రైస్తవుడు చనిపోయినను బ్రతుకును, క్రీస్తుతో ఏకమై ఉన్నవాడు చనిపోయినను బ్రతుకును, క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాడు చనిపోయినను మరి తిరిగి లేపబడును. ఇది దేవుడు మనకిచ్చిన కృపా వాగ్దానం అన్నమాట. తర్వాత మరొక విషయం ఏంటంటే రోమాపత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయనతో కూడా మనం జీవించుచున్నాము. ఆలోచన చేస్తే చాలామందికి ఇవన్నీ కష్టతరంగా ఉంటాయి. ఈజీగా మనకి దేవుడేమన్నా ఇస్తే పుచ్చుకోవటం మనకి ఈజీగా ఉంటుంది, కానండి క్రీస్తు ప్రభు వారి కోసం మనం ఏమైనా విడిచిపెట్టాలి, త్యాగం చేయాలి, వదులుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆయనతో కూడా మనము జీవించటము అంటే మన అనుదిన నిత్య జీవితంలో, మన క్రియల్లో, మన మాటల్లో, మన తలంపుల్లో, మన జీవితంలో క్రీస్తు ప్రభుని మనం చూపించాలి. మన ప్రవర్తనలో మనం క్రీస్తు యేసును పోలి నడుచుకోవాలి. అపొస్తలైన పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి. మాదిరికరమైనటువంటి స్థితిని పౌలు గారు కూడా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎవరు మాదిరి అంటే క్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే మనకు మాదిరి అయి ఉన్నారు. కాబట్టి ఆయనతో కూడా మనము జీవించే ఈ జీవితంలో, ఆయన భూమి మీద బ్రతికిన జీవిత కాలంలో ఆయన ఎట్టి కార్యములు చేసి ఎలాంటి స్థితిని జీవితాన్ని ఆయన జీవించి అనేకులకు మాదిరిగా తన్ను తాను తగ్గించుకొని అనేకుల్ని క్షమిస్తూ ప్రేమిస్తూ వ్యాధిగ్రస్తులను, రోగపీడితులను ఆయన చెయ్యి చాపి మాట మాత్రం ఆజ్ఞాపిస్తే అనేక మంది మేలు పొందినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. 6 వారాలు రండి స్వస్థత వస్తుంది, 8 వారాలు రండి స్వస్థత వస్తుంది, 9 వారాలు రండి స్వస్థత వస్తుంది, లేదా 5 వారాలు రండి స్వస్థత వస్తుంది అని ఎన్నడూ యేసుక్రీస్తు వారు పలకనే పలకల. మరి ఆయన పలకని మాటలు మనం పలకొచ్చా? ఆయనతో మనం జీవించేవారమైతే ఆయన జీవిత కాలంలో ఆయన మాట మాత్రం ఆజ్ఞాపించగానే ఆయన మాటలో ఉన్న శక్తి మనుషుల యొక్క జీవితాలను మార్చివేసిందన్నమాట. అలాగే మనము క్రీస్తు ప్రభు వారితో కూడా జీవిస్తూ ఉన్నవారమైతే మనల్ని కూడా ఆయన శక్తివంతులుగా, పరిశుద్ధులుగా, సజీవులుగా చేయగలిగినటువంటి దేవుడు. ఇంతకీ మంచిదే జీవిస్తాం, సమాధి చేయబడతాం, సిలువ వేయబడతాం, క్రీస్తు యేసుతో కూడా చనిపోతాం, కానీ ఏంటి ప్రయోజనం? ఏ ప్రయోజనం లేకుండా భక్తి చేసే వాళ్ళు ఎవరైనా ఉండారా? దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో ఒక మేలు, లాభం, మన భౌతిక సంబంధమైన అవసరాలను మన హృదయంలో ఉంచుకునే ఆలోచన చేస్తాం. కానండి మన యొక్క భౌతిక సంబంధమైన అవసరాలన్నీ మనం పుట్టుకు మునిపి ఆయన మన కొరకు సిద్ధం చేసి ఉంచాడు. అవి మనమయ్యే అనుకో, మనం మళ్ళా ఏయో అడుగుతూ ఉంటాం. లోకంలో మన కొరకు ఈ సృష్టిని అంతటిని చేసి మీరు దీనిని ఏలుడి అన్నాడు. దాని మీద మానవుడికి సర్వాధికారాన్ని ఇచ్చాడు. ఈ హక్కుని, అధికారాలన్నింటినీ కూడా విడిచిపెట్టి మరలా మనం ఏదో అడగటానికి ప్రయత్నం చేస్తాం. ఆయన ఒకటే చెప్పాడు. ఏంటంటే అది, మీరు మొదటగా నేను నీతిమంతుణ్ణి, అసలు నీతి అంటే ఏంటో వెతకండి, నీతి న్యాయాలను వెంటాడండి, వెతికి అప్పుడు మీకు అక్కరగా ఉన్నవేవో అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తా. మీరు ఏ విషయంలో కూడా చింతపడొద్దు, మీ చింత యావత్తు నా మీద వేయుడి. మీరు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని చింతిస్తే అలాగున అన్యులు చింతిస్తున్నారు, క్రీస్తుతో ఏకమై ఉన్నవారు చింతించకూడదు. క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిచేవారు చింతించకూడదు.
మీరు చింతించి ఏది ఎక్కువ చేసుకోలేరు, ఏది తక్కువ చేసుకోలేరు. ఒక వెంట్ర తెల్లగానైనను ఒక వెంట్రుకి నల్లగానైనను మీరు చేయలేరు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనందరము కూడా క్రీస్తులో జీవిస్తే, క్రీస్తుతో చనిపోతే, క్రీస్తుతో సిలువు వేయబడితే ఏంటి లాభం అని అనేక సార్లు అనేక కష్టాలే వస్తున్నాయి కదా క్రీస్తులో నడవటం వల్ల అని ఆలోచించి నిరాశపడేవారు కూడా లేకపోలా. చాలామంది అనుకుంటారు ఈ సంఘంలో శ్రమలు వస్తున్నాయి ఇంకో సంఘానికి వెళ్దామని. సంఘాలు ఎన్నో లేవండి, బైబిల్ని మీరు చదివి అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు వారు స్థాపించిన ఒకే ఒక సంఘం పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపెడుతుంది. ఆ గ్రంథములో ఉన్న పేరు తప్ప ఎక్కడా కూడా ఇంకా ఏ పేరును మనం పెట్టకూడదు అనేటువంటి విషయాలను చాలామంది మర్చిపోయారు. వందల కొలది వేల కొలది సంఘాలు మనం బయట చూస్తూ ఉన్నాం, బైబిల్లో వాటి పేర్లు ఎక్కడా మనకు కనపడవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు పేతురుతో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అంత శక్తివంతమైన సంఘం అన్నమాట ప్రభు స్థాపించిన సంఘం. ప్రభు ఎవరి పేరున పెట్టి ఇంకో పేరు ఇంకో పేరు ఏదో పెట్టి ఆయన స్థాపించలేదు. ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు వారు, ఆ మాట చెప్పింది యేసుక్రీస్తు వారు, దాన్ని స్థాపించింది యేసుక్రీస్తు వారు. కాబట్టి నా సంఘమును కట్టుదును అంటే ఆయన పేరే ఆ సంఘానికి పెట్టబడింది. ఆ పేరే క్రీస్తు సంఘము. రోమాపత్రిక 16:16 చెప్పబడింది, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేయండి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఇంకా ఎక్కడ ఏ సంఘము పరిశుద్ధ గ్రంథంలో వాటి పేర్లు మనకు కనిపించవు. పరిశుద్ధ గ్రంథములో లేని పేర్ల మధ్యన మనం అనేకసార్లు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా క్రీస్తులో మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనకేంటి లాభం అనే దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీ పత్రిక 2:7 ఒక గొప్ప లాభం ఉంది. 2:7 మనము ఆయనతో కూడా కూర్చుండబెట్టుదుము. ఆయనతో కూడా కూర్చుండబెట్టుదుము. దేవునితో కూర్చోటం అంటే మాట్లాడి కలిసి. శిష్యులు ఇలాగే అడిగారు, ప్రభువా నిన్ను వెంబడిస్తే మాకేంటి లాభం, మేము అనేక విషయాలు నష్టపరుచుకుని నిన్ను వెంబడిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు విమర్శ దినమందున 12 గోత్రముల వారికి తీర్పు తీర్చడానికి మిమ్మల్ని తీర్పర్లుగా నేను కూర్చుండబెడతాను అంటాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. క్రీస్తు ప్రభువులో ఉన్నవారికి ఏ కుదువ లేదు. ఆయన ఏదైనా చేయగలడు, లేని వాటిని ఉన్నవాటిగా చేయగలడు, ఉన్నవాటిని లేని వాటిగా చేయగలడు. ఆయన శక్తివంతుడు అన్నమాట. కాబట్టి మనం ఆయనతో కూడా కూర్చుండి తీర్పు తీర్చేటువంటి పనిలోనికి వెళతాం. అంత మాత్రమే కాకుండా మనం పవిత్రపరచబడినటువంటి స్థితిలో ఉంటాం. పవిత్రపరచబడిన వారు ఎవరైనా సరే పరిశుద్ధులుగా వారి యొక్క జీవిత కాలాన్ని కొనసాగించుకొని క్రీస్తు అడుగు జాడల్లో నడిచిన వారు ఎవరైనా సరే ఆయనకు వారసులుగా మార్పు చెందుతారు. ఆయన పిల్లలు, ఆయన వారసులు. రోమాపత్రిక 8:17 చెప్పబడింది, మనము పిల్లలమైతే వారసులం, క్రీస్తు శ్రమలలో కూడా మనము వారసులుగానే ఉండాలి. శ్రమల్లో నేను పక్కకి వెళ్ళిపోయి మేలుల్లోనేమో నువ్వే నా వారసులు అనటానికి లేదు. కాబట్టి ఈ యొక్క ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వారసుడిగా దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి ఆ యొక్క స్థితిని మనం సంపాదించుకొని క్రీస్తు యొక్క ఆ అడుగు జాడలు అనగా ఏకమై క్రీస్తుతో జీవించటం అనగా క్రీస్తుతో కూడా చనిపోవటం అనగా ఏమైందో క్షుణ్ణంగా పైమలు పరిశీలించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చుండబెడతాడంట.
వారసులు ఎక్కడుంటారండి? యజమానుడు ఎక్కడుంటే అక్కడే వారసుడు ఉంటాడు. రెండో తిమోతి పత్రిక 2:12 క్రీస్తు ప్రభుతో కూడా మనము ఏలుదుము. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఈ భూమి మీద ఉండే ధనము ఐశ్వర్యం వీటి కోసమే మనం చూస్తామండి. ఎంత ధనవంతుడైనా, ఎంత ధనము కలిగి ఉన్నా, మనం వచ్చేటప్పుడు ఇక్కడికి ఏమీ తీసుకుని రాలేదు, మనం తిరిగి వెళ్ళేటప్పుడు మనం ఏమి తీసుకొని పోలేము. ఏది ఉన్నా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. దేవుని ఎదుట, ఆయన సింహాసనం మీదట మనం నిలబడినప్పుడు అనేక మందికి తీర్పు తీర్చున్నట్లుగా ప్రభు యొక్క అడుగు జడల్లో నడిచేవారిని ఆయన సింహాసనం మందు కూర్చుండబెట్టి అనేకులను ఏలేవారిగా ఆయన చేయనై ఉన్నాడు. కొలసీ పత్రిక 3:1 మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. ఆయన నీతిని వెతకండి, ఆయన న్యాయాన్ని వెతకండి, కనికరాన్ని కోరండి, ఆయన అడుగు జాడల్లో నడుచుకునండి. దేవుని యొక్క మహిమను మనం అనుభవించినట్లుగా ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం వెంబడించేటువంటి పనిలో ఒక అడుగు ముందుకు వెళదాం. రోమాపత్రిక 8:17 మనము మన తండ్రి అయిన దేవునితో పాటు వారసులుగా, దేవుని పిల్లలుగా, ఆయన యొక్క మహిమలో ఉన్న మనందరినీ కూడా మరింత మహిమలోనికి నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నాడు. అనేకమైన వర్తమానాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వర్తమానాల ద్వారా, టీవీ ప్రోగ్రాముల ద్వారా, అనేక రకాల పరిశుద్ధ గ్రంథము ద్వారా కూడా ఆయన మనకు ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నాడండి. రోమాపత్రిక 8:17 వారసులుగా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు శ్రమలు కూడా భరించాలి, సిలువ వేయబడాలి. ఎవరు ఈ విషయంలో నేనా ఇలాగా ఎందుకు చేయాలి, నేను ఎలా బ్రతికినా పర్లేదు, ఉంటే ఉంటాం పోతే పోతాం అనేటువంటి గర్వపు ఉద్దేశాలు, ఆ మాటలు మనకు ఉండకూడదు. ఎవని గర్వము వానిని తగ్గించును, ఎవని వినయము వానిని ఘనపరచును. సామెతల గ్రంథము 29:23 ఈ యొక్క వాక్యము వ్రాయబడింది. ఎప్పుడూ కూడా మనం గర్వంగా ఉండకూడదు, ఎప్పుడూ కూడా మనం అతిశయముగా ఉండకూడదు. మన అతిశయం ఏంటంటే క్రీస్తునందే మనం అతిశయించాలి. కానీ మనకున్న ధనాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి అందాన్ని బట్టి కానీ, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి కానీ మనం ఎన్నడూ అతిశయింపకూడదు. క్రీస్తు ప్రభువులో మనం అడుగు జాడలను సరిచేసుకుంటూ మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసిన సంఘములోనికి మనందరము కూడా సభ్యులుగా చేర్చబడాలని మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ప్రకటించబడిన ఈ సువార్త అనేకుల హృదయాల్లో ఫలభరితమైనట్లు సహాయం ఇచ్చేయము. యువదేకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే వర్తమానాన్ని విన్నారో వారందరి కుటుంబాలు ఆత్మీయంగాను శారీరకంగాను దీవించబడినట్లు సహాయం ఇచ్చేయము. సత్యాన్ని గ్రహించి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మీ అడుగు జాడల్లో నడిచే కృపను భాగ్యాన్ని దయచేయమని ఈ దీవెనలే ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరలా వచ్చే వారం కలుసుకుందామండి. అందరికీ వందనాలు.